హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ షో టాపిక్ ఈస్ ఓకేఎక్స్ యాప్లో P2P ట్రేడింగ్ ఎలా చేయాలో చెప్పాను, అలాగే బై అండ్ సేల్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. అలాగే విత్డ్రా ప్రాసెస్ కూడా చెప్దాం. దీంట్లో టోటల్ ప్రాసెస్ తెలుసుకుందాం బై ఓకేఎక్స్ యాప్ గురించి. ఫస్ట్ మీకు ఓకేఎక్స్ రిజిస్టర్ వీడియో, ఇంకా ఓకేఎక్స్ యాప్ చాలామంది లేదు అండ్ కేవైసీ ఎలా చేయాలి, సైన్అప్ ఎలా చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. సో ఓకేఎక్స్ యాప్ మీకు రిజిస్టర్ వీడియో అండ్ కేవైసీ ఎలా చేయాలి వీడియోలో ఒక వీడియోలో చెప్పాను అండ్ వ్యాలెట్ కూడా ఎలా అప్డేట్ చేయాలి మొత్తం ఒక ప్రాసెస్ చేసాను. వీడియో చూసేయండి. వీడియో చూసింది అది ఇప్పుడు మనం ఒకసారి. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్యాలెన్స్ యాప్ అయితే యూజ్ చేస్తున్నారు. బ్యాలెన్స్ యాప్ కొంచెం నాకు థర్డ్ పార్టీ పేమెంట్ వల్ల ప్రాబ్లం అవుతుంది, అందుకే నేను బ్యాలెన్స్ అయితే యూజ్ చేయట్లేదు. బట్ ఇది కూడా బెస్ట్ యాపే, నడుస్తుంది, ఇంకా యూజ్ చేసే వాళ్ళు చేసేయండి, అది కూడా ఉన్నాయి. బట్ అది చాలామంది తెలుసు. బట్ ఓకేఎక్స్ యాప్లో ఇంకా ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేదు నా ఇచ్చిన వరకు. బట్ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ బట్ చాలామంది చేస్తున్నారు, మనం కూడా ఒకసారి ట్రై అయితే చేద్దాం. అండ్ చాలామంది కూడా రిక్వెస్ట్ అడిగారు, బ్రదర్ ఒకసారి చేయండి వీడియో బై అండ్ సెల్ అండ్ P2P ట్రేడింగ్ అనేది. ఒకసారి ఇది కూడా చేద్దాం. బ్యాలెన్స్ యాప్ లాగానే ఉంటుంది, సింపుల్ ఉంటుంది. మీకు ఎందుకంటే నేను చేద్దాం అనుకున్నాను చాలాసార్లు, బట్ ఎందుకంటే బ్యాలెన్స్ యాప్ నడుస్తుంది కాబట్టి. ఇప్పుడు బ్యాలెన్స్ నా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను కూడా చేస్తున్నాను. సో ఇక్కడ ఓకేఎక్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు చెప్పాను రిజిస్టర్ వీడియో ఇచ్చేస్తాను, యాప్ లింక్ కూడా ఇచ్చేస్తాను. జాయిన్ అయితే అయిపోండి. ఇక జాయిన్ అయిపోయిన తర్వాత మీకు వాలెట్ కూడా కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్స్చేంజ్లో వచ్చేసిన తర్వాత ఇక 9 lines మ్యాక్ క్లిక్ చేయండి. ప్రజెంట్ మీరు P2P ట్రేడింగ్ చేయాలంటే ఇక్కడ కేవైసీ కూడా అయి ఉండాలి, ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ P2P ట్రేడింగ్ ఉంటుంది, దీంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సో గాయ్స్ ఇక్కడ బై అండ్ సేల్ అండ్ P2P ఉండాలి, పైన ఎక్స్ప్రెస్ అయితే తీసేయండి. P2P పెట్టేసిన తర్వాత ఇక్కడ INR పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఇక్కడ ప్రొఫైల్ వచ్చండి, ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ యాడ్ అయితే చేయాలి కాబట్టి ప్రజెంట్ ఇక్కడ మనం పేమెంట్స్లో వచ్చేయండి. ఇక బ్యాంక్ ఏది యాడ్ చేస్తారో ఆ బ్యాంక్ డీటెయిల్స్తోనే మనం పేమెంట్ అయితే చేయాలి, లేకపోతే వాళ్ళు తీసుకోరు అనమాట. థర్డ్ పేమెంట్ కింద మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ మనకు ఒక క్లారిటీ చెప్పాను చూడండి. ఇక్కడ యాడ్ యువర్ పేమెంట్ అకౌంట్ అండర్ యువర్ ఓన్ నేమ్ అండ్ యూజింగ్ సమ్మన్ ఎల్సే అకౌంట్ మై లీడ్ ఆర్ ఆర్డర్ క్యాన్సిలేషన్ ఆర్ అకౌంట్ సస్పెన్షన్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్లో ఏదో మిస్టేక్ అయింది. సో ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అండ్ యూపీఐ డీటెయిల్స్ ఏది ఇస్తారో ఆ డీటెయిల్స్తో మీరు పేమెంట్ చేస్తేనే మీకు అకౌంట్ అనేది ఉంటుంది, ఆ మనీ కూడా మీకు లాస్ అవుతారు. ఒకవేళ వేరే పేమెంట్తో చేస్తారు అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫోన్పే నెంబర్ ఇచ్చారు, వేరే ఫోన్పే నెంబర్తో మీరు పేమెంట్ చేస్తారనుకోండి, ఆ పేమెంట్ రాదు, మీ అకౌంట్ కూడా సస్పెన్షన్ చేస్తారు పర్మనెంట్గా. సో చూసుకోండి. యాడ్ నౌ పైన క్లిక్ చేయండి. లింక్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ మనకి ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, మీద ఫోన్పే ఏదైనా పేటిఎం ఏదైనా అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి. పేటిఎం కూడా ఇప్పుడు మనకి టర్మ్స్ అండ్ కండిషన్లో ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి ఫోన్పే నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక సెండ్ కోడ్ ఇచ్చేయండి, అలాగే ఇక్కడ ఈమెయిల్కి ఒక సెండ్ కోడ్ ఇచ్చేయండి. అలాగే అథెంటికేషన్ యాప్ మీరు స్టార్టింగ్లో రిజిస్టర్ టైంలో మీకు చెప్పాను, అథెంటికేషన్ కూడా కోడ్ ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, సెండ్ కోడ్ పైన ఈమెయిల్కి మొబైల్కి అండ్ ఈమెయిల్కి ఒకటి వచ్చేస్తుంది. తర్వాత మీరు అథెంటికేషన్ యాప్ కూడా చెప్పాను, ఇవన్నీ ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చూద్దాం. ఓకేనా, ఇక్కడ యాడ్ నౌ ఉంది, మళ్ళీ యాడ్ నౌ పైన క్లిక్ అయితే చేయండి, అది బేసిక్ డీటెయిల్స్. ఇప్పుడు మనం మెయిన్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు లింక్ నౌ పైన క్లిక్ అయితే చేయండి. సో ఇది 1 time ప్రాసెస్, నో ప్రాబ్లం. ఇక్కడ వెయిట్ చేయండి. సో గాయస్ మీరు ఒకసారి మొబైల్ నెంబర్ యాడ్ చేసిన మళ్ళీ 24 hours దాకా మీరు చేంజ్ అయితే చేయదు. ఓకేనా, చేంజ్ చేస్తే మళ్ళీ మీరు సస్పెండ్ అయితే చేస్తారన్నారు. సో ఇక్కడ మీరు ఏం చేయండి, బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు మనం ఒక P2P ట్రేడింగ్ అయితే చేద్దాం, వెయిట్ చేయండి. సో ప్రజెంట్ అయితే నాకు ఇక్కడ మీకు ఏ కాయిన్ కావాలో బైలో వెళ్ళేసి ఇక్కడ ఆ కాయిన్ అయితే మీరు, నేను ఆకైతే BNB అయితే కావాలి గాయస్. ఇక్కడ ప్రజెంట్ అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఆల్ కాయిన్స్ అయితే షో అయితే అవ్వట్లేదు. సో మీరు ఏం చేయండి, ఇక్కడ ఉన్న కాయిన్సే షో తీసుకోండి. తర్వాత మనం ఏం చేద్దామంటే ట్రేడ్లో వెళ్ళేసి మీరు ట్రేడ్ అయితే చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ యూజిటీ అనేది మీరు ఒక ఇక్కడ చూడండి, 90 rupees ఈ విధంగా నడుస్తుంది. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ పేమెంట్ అనేది ఓన్లీ UPI ఉంది. మీరు ఏంటంటే మీరు నెంబర్ ఇచ్చారుగా, ఆ నెంబర్తో మీరు ఫోన్పే గూగుల్ పే ఏదైనా చేయొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ యాప్ లాగా సిమిలర్గా అయితే లేదు, కొంచెం డిఫికల్ట్ ఉంది ప్రాసెస్, నేను చెప్తానండి. ఇక మనం UPIతోనే చేద్దాం పేమెంట్ అనేది. ఇక్కడ 90 rupees ఉంది కాబట్టి నేను ఈ ప్రసన్నకి అయితే నేను బై అయితే చేద్దాం. ఒక ప్రజెంట్ అయితే మీకు ఒక 100 rupees చూపిస్తున్నాను, మళ్ళీ ప్రాబ్లం లేకుండా ప్రజెంట్ ఒక నేను ఇక్కడ చూడండి, ఆర్డర్ లిమిట్ అనేది 12,000 ఉంది. సో ఇక్కడ మీరు అది కూడా ఎలా చెక్ చేయాలి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, UPI అనేది 12,000 స్టార్ట్ ఉంది, ఇక్కడ మినిమం ఆర్డర్ లిమిట్ 500. ఇక్కడ చూడండి మన లిమిట్ ఎంత, నేను ప్రజెంట్ మీకు ఎగ్జాంపుల్గా చూపాలి కాబట్టి నేను 100 rupees చూపిస్తున్నాను, మళ్ళీ మీకు కూడా రిస్క్ అవ్వదు, నాకు కూడా రిస్క్ అవ్వదు కాబట్టి. ఇక్కడ ఫోన్పే ఉంది, మీరు మ్యాక్సిమం ఫోన్పే ఈ విధంగా చూసుకోండి, UPI వద్దు, ఓన్లీ ఫోన్పే పెట్టుకోండి. 100 rupees ఆర్డర్ లిమిట్ ఉంది బై, ఎందుకంటే మనం ఓన్లీ మొబైల్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఎలా తీసుకుంటారో ఆశపడే తెలియదు మనకి.
ఇక్కడ మీరు యూపీఐ తీసేసి మీరు ఫోన్పే పెట్టుకోండి ఛాయిస్. ఫోన్పే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 100 రూపీస్ అయితే చేద్దాం. మినిమం 100 to 600 లిమిట్ ఉంది, ఇలాంటి పర్సన్స్ అయితే తీసుకోండి మీరు. 92 రూపీస్ ఉంది, ఎందుకంటే మనకున్న ఛాయిస్లలో ఇదే పర్సన్ కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు బై యూసిటీ విత్ 0 ఫీ పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు బై విత్ 0 ఫీ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకి తన ఫోన్పే నెంబర్ ఇవన్నీ ఒకసారి తను మెసేజ్ అయితే చేస్తారు, చదువుదాం ఒకసారి. ఇక వెయిట్ అని చెప్తాను. అండ్ ఒకటి కూడా తెట్టుకోండి, ఇక్కడ మ్యాచెస్ వేరు ఓకేస్ అకౌంట్ నేమ్. ఇక్కడ అకౌంట్ నేమ్ ఏది ఇచ్చారో ఆ పేమెంట్తోనే చేయాలి. మీరు మొబైల్ నెంబర్ ఏది ఉందో నేమ్ అనేది సేమ్ అలానే మ్యాచ్ అయి ఉండాలి. మనం ఒకసారి బ్యాక్ అయితే వచ్చేది మీ ఈనే ఉంటుంది, ఎక్కడ వెళ్ళదు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్యాక్ అయితే వెళ్తాను ఒకసారి. ఇక్కడ ప్రొఫైల్ ఏది నేమ్ ఇచ్చారో మేము చెక్ చేసుకుంటాం. చూడండి, నేను ఇప్పుడు మన ప్రొఫైల్ ఐడెంటిటీ వెరిఫికేషన్లో చూడండి. దీంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే నేను ఆధార్ కార్డు ఏది ఇచ్చారో ఆ నేమ్ అయితే మీరు మ్యాచ్ అయ్యి ఉండాలి. నేను ప్రజెంట్ అయితే ఏం చేస్తాను, ఇక్కడ 100 రూపీస్ అనేది బై అయితే చేస్తాను. ఇక మళ్ళీ ఏం చేయండి, 9 అన్స్ పైన క్లిక్ చేయండి, వెయిట్ చేయని చెప్తాను. ఇక్కడ పీడిపి ట్రేడింగ్లో వెళ్ళండి. నేను ప్రజెంట్ అయితే ఫోన్పేతో చేస్తాను, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు అడ్రస్ ఇంతమంది పెట్టారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. నేను దీనిపైన క్లిక్ చేస్తాను. అలాగే ఇక్కడ మనం ఫోన్పే పెట్టాం కాబట్టి గెట్ పేమెంట్ డీటెయిల్స్, తన గెట్ పేమెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఇక స్వైప్ అయితే చేయండి, ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ తనకి ఫోన్పే నెంబర్ ఇక్కడ ఉంటుంది, ఫోన్పే నెంబర్ ఓకేనా. ఇక్కడ దీనబాధురి గిరి దీనబంధు గింది సారీ గిరి అని ఉంది. ఈ పర్సన్కి మనమైతే ఒక 100 రూపీస్ అయితే చేయాలి. సో ఇక్కడ సేమ్ నే అకౌంట్ నేమ్ కూడా సేమ్ ఇచ్చాను. సో ఆధార్ కార్డు ఇలా మ్యాచ్ ఉందో ఆ మొబైల్ ఆ నేమ్ మ్యాచ్ ఉన్న ఫోన్పే నెంబర్ ఆ నెంబర్తో మీరు పేమెంట్ అయితే చేయాలి. ఇక్కడ సో 2 మొబైల్ నెంబర్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి తను ఒక నెంబర్ ఇచ్చాడు, దాన్ని ఇట్లా సెర్చ్ అయితే చేయండి. అలాగే ఇక్కడ మీరు దినబంధు గిరి అని ఉంది కదా సంథింగ్, ఇక్కడ వాళ్ళు ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అయితే మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని మళ్ళీ వేరే కాపీ చేయండి. వేరే కాపీ అయితే చేయొద్దు, ఈ నెంబర్ కాపీ చేసుకుని మీరు ఒక 100 రూపీస్ ఇక్కడ నుంచి పేమెంట్ అయితే చేసేయండి ఓకేనా. ఇక నేను కంటిన్యూ చేసేస్తాను, ఒక 100 రూపీస్ చేసి నేను పేమెంట్ అయితే చేసేద్దాం, వెయిట్ చేయండి. సో గైస్, పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, వ్యూ డీటెయిల్స్. సో గైస్, ఇక్కడ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, ఇక్కడ ఏం చేయండి వెంటనే వచ్చేసి ఐ హ్యావ్ పేడ్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు ఫోటో ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఫోటో అనేది మీరు స్క్రీన్ షాట్లో వెళ్ళేసి ఆ ఫోటో అయితే మీరు సబ్మిట్ అయితే చేసేయండి. ఇక్కడ నేను కన్ఫర్మ్ పేమెంట్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా ప్రూఫ్ అయితే మనం యాడ్ అయితే చేసేసాం. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు వెయిట్ అయితే చేయాలి. ఇక్కడ చాట్లో కూడా తను చాట్ అయితే చేస్తున్నారు, ఇక్కడ క్యాన్సిల్ అయితే చేయొద్దని చెప్తున్నారు ఓకేనా. ఇక్కడ చెక్అవుట్ చేస్తున్నారు, తను వెయిట్ అయితే చేయండి. సో మ్యాక్సిమం అయితే క్యాన్సిల్ చేయనని చెప్తున్నారు. సో చూద్దాం, వెయిట్ చేయండి. ఇక్కడ ఐ హ్యావ్ పేడ్ అయితే ఖచ్చితంగా మీరు చేయాలి, ఇన్స్టెంట్ చేయాలి, లేకపోతే మీ పేమెంట్ అయితే రాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా బ్యాలెన్స్ యాప్ లెవెల్ స్క్రీన్ షాట్ అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోమంటున్నారు, ఇక్కడ ఐ హ్యావ్ పేడ్ అయితే చేయాలి ఓకేనా. అదొకటి మీరు ఇన్స్టెంట్ వచ్చేసి ఐ హ్యావ్ పేడ్ అయితే చేయాలి, మర్చిపోతే మళ్ళీ మీ పేమెంట్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఐ హ్యావ్ పేడ్ అయితే చేయాలి. ఇక్కడ తను ఒక ఇక్కడ చూడండి, వెయిట్ చేయండి. ఆర్డర్ పేడ్ అయితే అయిపోయింది అని చెప్తున్నారు, ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ ఏమైనా చూద్దాం ఒకసారి, ఇంకా కాలేదు, తను పేమెంట్ చేస్తున్నాను అనుకుంటా, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇన్స్టెంట్ పేమెంట్ అయితే అయిపోయింది అనుకుంటాను. ఇక్కడ వెయిట్ అది చేయండి. ఇక మీరు ఇప్పటి నుంచి బ్యాక్ అయితే వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ అయిందా లేదా అనేది ఇక్కడ బ్యాక్ వచ్చేసి చూసుకోండి. ఇక అసెట్లో ప్రజెంట్ మన కాడ 0 ఉంది కాబట్టి ఇంకా కాలేదన్నమాట. మళ్ళీ మీరు ఏం చేయండి, 9 లెన్స్లో వెళ్ళేసి మళ్ళీ మీరు పీటుపీ ట్రేడింగ్లో వచ్చేయండి. ఇది మీకు క్లారిటీ తెలియాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆర్డర్లో వెళ్ళండి. తను ఇప్పుడు పేమెంట్ అయితే చేస్తున్నాను అనుకుంటా, ఇక్కడ పెండింగ్ రిలీజ్ అయితే ఉంది. ఇప్పుడు మీరు వెయిట్ చేయాలి, ఈ పేమెంట్ తను మెసేజ్ చేసేదాకా చార్ట్లో వెళ్ళేసి కూడా మీరు చార్ట్ కూడా చేయొచ్చు ఓకేనా, వెయిట్ అయితే చేయండి. సో గైస్, ఇంకా తను ఆర్డర్ అయితే చేయలేదు, బట్ మీరు ఏం చేయండి, అప్పుడు దాకా ప్రొఫైల్లో మీకు చెప్పానుగా మళ్ళీ మీకు బ్యాంక్ యాడ్ చేసే ఛాన్స్ అయితే వస్తుందని. ఇక్కడ పేమెంట్లో వచ్చేయండి, దీంట్లో కొంచెం ఒక 5-10 మినిట్స్ టైం తీసుకుంటున్నారు. యాడ్ నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ మీద ఐఎన్ఆర్లో పెట్టేయండి. ఐఎన్ఆర్ అంటే మీరు వేరే యూఎస్డీ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఐఎన్ఆర్ పెట్టేసి ఇక్కడ పేమెంట్ ఫోన్పేనా యూపీఐ మీద అయితే ఫోన్పే పెడదాం అనుకుంటున్నాను. ఫోన్పే పెట్టేసి ఇక్కడ మూడవ బబుల్ అంటే ఇప్పుడు నా నేమ్ మీకు చెప్పాను ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు అకౌంట్ నేమ్, ఇక్కడ ఫోన్పే నెంబర్ ఏది ఉందో అది ఇచ్చేసి మీరు యాడ్ అయితే చేసేయండి.
సో గైస్ నేను యాడ్ అయితే చేసేసాను. ఇక్కడ మీరు పాస్ కేసు ఏమైనా ఉంటే నేను స్కిప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మొబైల్ నెంబర్కి మళ్ళీ మీరు అథెంటికేషన్ యాప్ అయితే మీరు స్టార్టింగ్ చెప్పాను కదా, రిజిస్టర్ వీడియోలో చెప్పాను, అది మళ్ళీ పెట్టు. సో గైస్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. పేమెంట్ మెథడ్ అయితే సింపుల్గా ఫోన్పే అయితే యాడ్ అవుతుంది. కావాలంటే మీరు మళ్ళీ ప్లేస్లో వెళ్ళేసి వేరే కూడా యాడ్ చేసి పెట్టుకోండి. ఈ పేమెంట్ ద్వారా మీరు ఎలా చేసినా కూడా మీరు తీసుకుంటారు, బట్ నేమ్ అనేది మ్యాచ్ అయి ఉండాలి. మీరు బ్యాక్ వచ్చేస్తే మీ మొబైల్ నెంబర్ పైన ఇప్పుడు మీకు తనైతే ఆర్డర్ అయితే చేసిండో చేయడో చూద్దాం. ఇక్కడ ఇంకా మళ్ళీ పెండింగ్లోనే ఉంది, చూద్దాం. ఇక్కడ తనైతే ఇంక ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే మీరు ఇట్లా బ్యాంక్ యాడ్ చేసిన తర్వాతనే, సారీ ఫోన్ మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాతనే చేయండి. ఎందుకంటే తను మళ్ళీ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. బట్ నేను ముందే చేసేసాను, బట్ మీకు నేను ట్రై చేశాను బట్ అదైతే రాలేదు. సో మీరేం చేయండి, వెయిట్ చేసిన తర్వాత చేయండి, బట్ క్యాన్సిల్ అయితే చేయదు. తనకు పేమెంట్ చేసేసాం కాబట్టి తను ఎలా అయినా మనకి పేమెంట్ అయితే చేసేస్తాడు. అంటే యూఎస్డిటీ మనకి 1.808 యూఎస్డిటీ చేసేస్తాడు, ఓకేనా? బట్ మీరు దానికన్నా ముందు ఇక్కడ పేమెంట్లు వచ్చేసి ఇక్కడ ఏ పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ ఫస్ట్ టైం ముందు యాడ్ చేసుకోండి. బట్ నాలుగు ఎవరు వేస్తారో వాళ్ళు పేమెంట్ అయితే ఫాస్ట్గా వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ ఆర్డర్ వెయిట్ సక్సెస్ అయ్యేదాకా వెయిట్ అయితే చేద్దాం. సో అయితే థ్యాంక్స్ చూడండి, పేమెంట్ అయితే ఆర్డర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు సేలర్ రిసీవ్ ద పేమెంట్ ఆర్డర్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనం తనైతే పేమెంట్ అయితే చేసేస్తాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక చూడండి, పాజిటివ్ రివ్యూ కూడా మీరు ఇవ్వచ్చు, గుడ్ ఆ బ్యాడ్ అనేది మీరు సబ్మిట్ అయితే చేసేయండి. ఇక 100 అయిపోయింది మనకి, 1.08 అది యూఎస్డిటీ మీకు వచ్చేసింది. బట్ తను టైం ఎంత అయిపోయిన తర్వాత చేసేసాడు పేమెంట్ అనేది, ఈ విధంగా మీరు బై అయితే చేయాలి. సో ఓకేనా, ఇక నేను బ్యాక్ అయితే వచ్చేస్తాను, మీకు సేల్ కూడా చెప్తాను, వెయిట్ చేయండి. ఇక 1.07 అయితే వచ్చింది. బట్ మీరు ఇక్కడ ఏంటంటే టాస్క్ ఏంటంటే గైస్, ఇక్కడ మీరు ఈ మనీ అనేది మీకు ఫండింగ్లో వెళ్తుంది, ఓకేనా? బట్ ఈ మనీ అనేది మీకు కొన్ని కాయిన్స్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయండి, ట్రేడ్లో వెళ్ళండి. ట్రేడ్లో వెళ్ళకన్నా ముందు ఇక్కడ సారీ మళ్ళీ మీరు అసెట్లో వచ్చేయండి. ఈ మనీని మీరు ట్రాన్స్ఫర్ చేసి ట్రేడింగ్లో, అంటే మీకు యూజ్ వచ్చిన యూజిటీ మీరు బిఎన్బి కావాలి, టీఆర్ఎస్ కావాలి, మీకు ఏమైనా కావాలంటే మళ్ళీ మీరు ట్రేడింగ్లో తీసుకెళ్ళేసి మీరు కన్ఫర్మ్ చేసేయండి. యూజిటీ పెట్టేసి కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఇప్పుడు ట్రేడ్లో వచ్చేయండి. మనకి ఏం కావాలంటే ఇక్కడ మనకి యూజిటీ, నాకు ఇక్కడ బిఎన్బి కావాలనుకోండి, బిఎన్బి యూఎస్డిటీ అయితే పెట్టుకుని మీరు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు బై మార్కెట్ లిమిట్ తీసేసి మార్కెట్ పెట్టండి. మార్కెట్ ఆర్డర్ పెట్టేసి ఇక మీరు ఇక 100% యూఎస్డిటీను బై అయితే చేద్దాం అనుకోండి. మినిమం $3 అయితే మీ కాడ ఉండాలి. సో తీసుకుందాం, మినిమం $4 అలా బై అయితే చేయండి, అప్పుడైతే మీకు ట్రేడ్ అయితే అవుతుంది, ఓకేనా? అది మినిమం కండిషన్ అయితే ఉంటుంది ఏ యాప్లో అయినా, అది చూసుకోండి. ఇప్పుడు మీరు తెచ్చిన మనీ ఇప్పుడు బై అయితే చేశారు, సో ఎలా సేల్ చేయాలి బ్రదర్ అని చాలామంది డౌట్, అది కూడా చేద్దాం, వెయిట్ చేసి. సో గైస్ మీరు మళ్ళీ సేల్ చేయాలంటే మీరు తెచ్చిన ట్రేడింగ్ అమౌంట్ మీకు చెప్పానుగా, మళ్ళీ ట్రేడింగ్ టు ఫండింగ్ తెచ్చేసి మీరు మ్యాక్సిమం పెట్టేసి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది ఫ్రీ ఉంటుంది మీకు తెలిసిందే. ఇక్కడ చూడండి మళ్ళీ మీరు ఫండింగ్లో వచ్చేయండి, మీ మనీ మీకు అయితే ఉంటుంది, వెయిట్ చేయండి. సో గైస్ ఇప్పుడు ఎలా సేల్ చేయాలి చెప్తాను చూడండి. ఇప్పుడు 9 లైన్స్లో వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు పీ టు పీ ట్రేడింగ్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు సేల్ మీకు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయమనగా చేయండి. సేల్ అనేది యూఎస్డిటీ, మీ కాడ ఏ కాయిన్ ఉందో ఆ కాయిన్ పెట్టేయండి. ఇక్కడ సేల్ కూడా చూడండి గైస్, ఓన్లీ 4 కాయిన్సే సపోర్ట్ చేస్తున్నారు, యూఎస్డిటీ, యూఎస్డిసి, బీటీసి, ఈటీహెచ్. మన యూఎస్డిటీ కొంచెం సింపుల్ ఉంటుంది, ఒక $4 బై చేసి మీరు వేరే కాయిన్లో ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ యూఎస్డిటీ ఉంది కాబట్టి ఇక్కడ మీరు లిమిట్ ఆర్డర్ లిమిట్ చూసుకోండి. ఇక్కడ మన కాడ 100 ఉంది కాబట్టి ఓన్లీ 100 అమౌంట్ ఎక్కడ ఉందో చూసుకోండి పర్సన్. ఇది మనం వాళ్ళు పే చేస్తారు కాబట్టి ఈ విధంగా చూసుకోవాలి మనం. ఆర్డర్ లిమిట్ చూసుకోండి, 100 రూపీస్ టు 4 లాక్స్ అయి దాకా ఉంది. సో ఇక్కడ మీకు ఇక్కడ ఫోన్పే కావాలా యూపీఐ కావాలా అన్నీ చూసుకోవాలి మీరు. బట్ ఇక్కడ 100 ఫోన్పే పెట్టాం కాబట్టి ఓన్లీ మనం, మీరు యూపీఐ పేటిఎం కూడా పెట్టచ్చు. పేటిఎం కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి యూపీఐ మీరు ఫోన్పే పెట్టుకోండి. ఇక్కడ సేల్ పైన క్లిక్ చేస్తాను. చేసేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం పెట్టండి మీరు, మినిమం $1.15 అయితే ఉండాలి. సో నేను వేరే పర్సన్ అయితే చూసుకుంటా, వెయిట్ చేయండి. సో గైస్ ఎటు పోయినా ఒక మినిమం $1.25 కావాలి, 100 రూపీస్ మీరు సేల్ అయితే చేయలేరు. సో ఇక్కడ ఏం చేయండి చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ మినిమం ఒక వేరే ఒక 100 అయితే యాడ్ చేసుకుంటాను, వెయిట్ చేయండి. సో గైస్ మళ్ళీ నేను ఒక 3.78 యూజ్ రేట్ అయితే బై అయితే చేస్తాను, సేమ్ పర్సన్గా చేస్తాను. మరి చేసుకోవచ్చు దీని బంధు, సేమ్ మీరు చూస్ చేసుకొని చేసుకోవచ్చు. అలా ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ 4.86 మీరు చెప్పానుగా, మీకు ఇంత అమౌంట్ మినిమం $4 ఉంటే మీరు ఏం చేయండి, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పానుగా ఫండింగ్ ఉన్న మనీ అనేది ట్రాన్స్ఫర్లో తీసుకెళ్ళి ట్రేడింగ్లో తీసుకెళ్ళండి. ఏ కాయిన్ ఉందో ఆ కాయిన్ యూజిటీ మీరు ఇదే బై చేస్తాం కాబట్టి మీకు వేరే కాయిన్ కూడా చాలామంది డౌట్ అయితే ఉండొచ్చు. ట్రేడ్లో తీసుకెళ్ళేసి మీరు బిఎన్బి ఇంతకుముందు పెట్టినగా బిఎన్బి యూజిటీ పెట్టేసి మీరు బై అయితే చేయాలి. మార్కెట్ పెట్టేసి 100% పెట్టుకోండి. సారీ ఇక్కడ వెయిట్ చేయండి.
యూఎస్డిటీ ఉంది కాబట్టి సేల్ అయితే చేయాలి. సారీ, ఇక్కడ బై అయితే చేద్దాం. మనం 4.86 నా బిఎన్బి కావాలి కాబట్టి బై బిఎన్బి అయితే నేను కన్ఫర్మ్ అయితే ఇస్తున్నాను. ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. బట్ ఇది మార్కెట్ ఆర్డర్కి టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. సో ఇన్స్టెంట్ అయిపోతుంది బట్ కొంచెం వెయిట్ చేయ, ఒక 5 ఆర్ 10 సెకండ్ అయితే తీసుకుంటుంది. మార్కెట్ ఆర్డర్లో ఇన్స్టెంట్ అయిపోతుంది. సో ఇక్కడ బిఎన్బి నుంచి ఇక మీరు ఏ నెట్వర్క్ కావాలంటే ఆ నెట్వర్క్ మీరు, ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఇప్పుడు మీరు ఏ కైన్ టీఆర్ఎక్స్ అయినా అండ్ మ్యాటిక్ అయినా సంథింగ్, ఇప్పుడు వేరే కైన్స్ ఏది ఉన్నా మీరు ట్రేడ్ చేసుకుని యూఎస్డిటీ స్లాష్ ఆ ట్రేడ్ చేసుకుని మీరు ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసి మీరు ఉన్న మనీని మీరు ఫండింగ్లో తెచ్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం తీసుకుని బిఎన్బి కాబట్టి ఇక్కడ బిఎన్బి షో చేస్తుంది. మీరు మ్యాక్సిమం పెట్టేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఫండింగ్ ఉంటుంది. ఇప్పటి నుంచి బిఎన్బి కాయిన్ అయినా ఏ కాయిన్ అయినా మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, ఆ కాయిన్ అనేది మీరు ఏం చేయాలంటే చూసుకోండి. ఇక్కడ విత్డ్రా పైన క్లిక్ చేసి మీరు ఏ నెట్వర్క్ అనేది విత్డ్రా చేసుకుంటారో అనేది ఆన్ చైన్లో తీసుకెళ్ళేసి మీరు విత్డ్రా నెట్వర్క్ పైన, ఇది మీ ఇష్టం గైస్, బిఎన్బి బిఎస్సి ఉంటుందిగా. సో ఇది బిఎన్బి BEP20 అడ్రస్ అనమాట, 0.75 ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏం చేయాలంటే మీరు ఏ కాయిన్ అయినా మీరు యూఎస్డిటీ స్లాష్ టీఆర్ఎక్స్ అయినా మ్యాటిక్ అయినా బిఎన్బి అయినా అండ్ ఏఎక్స్ ఏ కాయిన్ అయినా మీరు ట్రేడ్ చేసుకున్న తర్వాత విత్డ్రా వెళ్ళేసి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి మీరు బైనాన్స్ కానీ ఎంఎస్సి గ్లోబల్ గేట్ డాటా అండ్ చాలా ఎక్స్చేంజ్ అవుతున్నాయిగా, అక్కడ నెట్వర్క్ అనేది చూసుకోండి. టీఆర్ఎస్ ఏ ఎక్స్చేంజ్ అయినా ట్రేడ్ చేసుకొని చూసుకొని మీరు సెండ్ అయితే చేసుకోవాలి. సింపుల్గా సెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు సేల్ చేయాలి కాబట్టి మీకు సేల్ కూడా లైవ్లో చేసి చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు మీరు ఫండింగ్లో తెచ్చుకోండి. ఇప్పుడు మళ్ళీ సేల్ చేయాలి కాబట్టి ఇక్కడ మీకు చెప్పానుగా మినిమం 200 రూపీస్ ఉంటే చాలు మీకు. నేనైతే మీకు మీకోసం చేసి చూపించాను. నేను మళ్ళీ ఈ మనీ అయితే తీసేద్దాం అనుకుంటున్నాను. ఒక ఎక్కువ అయితే తీయను, ఎందుకంటే నాకు మళ్ళీ విత్డ్రా చేద్దాం అనుకుంటున్న బిఎన్బి అనేది ఒక 200 అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంది 150 అలా చేస్తాను. ఇప్పుడు యూఎస్డి పెట్టుకోండి, సేల్ పెట్టుకోండి. ఇక మీరు అమౌంట్ పెట్టేసి మీరు అమౌంట్ ఒక 150 అయితే పెడతాను. ఇక్కడ మినిమం 150 మెంబర్స్ అయితే ఇక్కడ రూపీస్ ఉన్న ఆర్డర్ మళ్ళీ లిమిట్ అయితే చెక్ చేసుకోండి మీరు. ఇక లిమిట్ మీరు 100, ఇప్పుడు ఇంత చాలా చూపించాను కదా. సో గైస్, ఇక్కడ మీకు ఇది ఏంటంటే సేల్ కాడ మీరు యూఎస్డీ వస్తుంది కాబట్టి $2, $1 పెట్టండి. నేను 150 రూపీస్ అనుకున్నాను, ఇక్కడ INR ఉంది అనుకున్నాను బట్ చెక్ చేయలేదు. $1, $2 పెట్టేసి మీరు ఎంటర్ చేసి మీకు ఎగ్జాక్ట్గా అమౌంట్ 100 రూపీస్ లిమిట్ అయితే మీకు ఇక్కడ $1, $2 కొట్టేసి మీకు వచ్చేస్తుంది అనమాట. సో 84 రూపీస్ అయితే ఇలా నడుస్తుంది కాబట్టి ప్రజెంట్ అయితే 83 రూపీస్ అనుకోండి. బట్ ఏంటంటే మీరు వెయిట్ చేయని చెప్తాను. మనకి ఇక్కడ ప్రాఫిట్ సేల్లో మన ప్రాఫిట్ రావాలంటే ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ ఇక్కడ చూడండి 87 87 అయితే ఉంది. ఇక్కడ 85 అండ్ 70 81 78 76 ఉంది. బట్ మ్యాక్సిమం పైన ఉన్న వాళ్ళే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఫోన్పే అమౌంట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఫోన్పే 87 రూపీస్ ఇక్కడ ఈ అబ్బాయి పర్సన్ అయితే ఉన్నాడు. ఇక్కడ నేనైతే సేల్ పైన క్లిక్ అయితే చేస్తాను. ఇక్కడ ఆర్డర్ లిమిట్ 100 రూపీస్ చెక్ చేసుకోండి. ఇక్కడ 100 అయితే ఉంది చూడండి. ఇక్కడ అమౌంట్ అయితే కొడతాను చూడండి. ఇక్కడ మినిమం 150 రూపీస్ అలా కొడుతున్నాను. సో గైస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సేల్ చేసేటప్పుడు మీ కాయిన్ కూడా మళ్ళీ యూఎస్డిటీలోనే ఉండాలి. బిఎన్బిలు ఉంటే అవ్వదన్నమాట. ఎక్కడ చేసినా యూఎస్డిటీలోనే సేల్ అయితే చేయాలి. బై చేసినా సేల్ చేసినా దీంట్లో ఆప్షన్ అయితే నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే మళ్ళీ మీరు ఉన్న బిఎన్బిని ఇక్కడ సేల్ అయితే చేసేయండి. మళ్ళీ యూఎస్డిటీలు పెట్టుకోండి, ఎందుకంటే నేను చెప్తాను. మళ్ళీ మీరు తర్వాత ట్రేడ్ అయితే చేసుకోండి. ఇక్కడ వెయిట్ చేయండి, మళ్ళీ దీన్ని మీరు ఫండింగ్లో పెడితే పెట్టుకోండి. ఓకే? సో గైస్, మీకు ప్రాసెస్ చెప్పినా, ట్రేడ్ నుంచి ఫండింగ్లో తెచ్చుకోండి. ఇప్పుడు మీరు P2P ట్రేడింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? P2P ట్రేడింగ్ వచ్చేయండి. ఇక్కడ సేల్ పైన క్లిక్ చేసి యూఎస్డిటీ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అమౌంట్ కాడ $2 కొట్టండి, ఎంటర్ అయితే కొట్టండి. ఇక్కడ మీకు పర్సన్స్ అయితే వచ్చేస్తారు. నేను ఈ పర్సన్ అయితే పెట్టేస్తాను. సేల్ పైన క్లిక్ చేయండి. మినిమం ఇక్కడ మీరు యూఎస్డిటీ అవైలబుల్ యూఎస్డిటీ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. మీరు అమౌంట్ అంటే అమౌంట్ కొట్టండి. ఒక 150 రూపీస్ అయితే నేను సేల్ చేద్దాం అనుకో, మిగతా నాకు అయితే యూజ్ అయితే ఉంది. ఓకేనా? 1.72 అయితే నేను కొడుతున్నాను. సో ఇక్కడ 150 అయిపోయింది కాబట్టి సేల్ యూఎస్డిటీ విత్ 0 fees పైన క్లిక్ అయితే చేయండి. సింపుల్ ప్రాసెసే. మళ్ళీ ఫోన్పే నెంబర్ మీరు యాడ్ ఇచ్చారుగా, ఈ నెంబర్కి అయితే మీకు పేమెంట్ అయితే చేసేస్తారు. ఇంతకుముందు మీకు యాడ్ చేయమన్నానుగా, అప్పుడు యాడ్ చేసుకోండి పేమెంట్. పేమెంట్ యాడ్ యూపీఐ ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు సేల్ అయితే కొట్టండి. అది ఫస్ట్ మీరు యాడ్ చేసుకో, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అది ఇక్కడ ఈ పర్సన్ అనేది మనకి పేమెంట్ చేసిన తర్వాతనే మీకు రిలీజ్ క్రిప్టో పైన క్లిక్ అయితే చేయాలి. ఓకేనా? ఇక్కడ తను నోటిఫికేషన్ అయితే వస్తుంది, చార్ట్ అయితే వేస్తున్నారు.
వెయిట్ అయితే చేయండి, తను పేమెంట్ చేసిన తర్వాత చేయండి, నేను చూపిస్తాను ఫోన్పేలో పేమెంట్ అయిపోయిందో కూడా చెప్తాను, వెయిట్. సో గాయ్స్ ఈ పర్సన్ అనేది 150 రూపీస్ అయితే పే చేశాడు. సో మీరు ఏం చేయండి, ఒకసారి వచ్చిందో లేదో చెక్ చేసి చూసేయండి ఒకసారి. నేను ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక మీరు వచ్చిందో చెక్ చేసుకున్న తర్వాత చేయండి. ఇక్కడ 150 11:33 11:34 అవుతుంది. ఇక ఇన్స్టెంట్గా అయితే నాకు 150 రూపీస్ అయితే వేసేసారు. ఓకేనా, ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీరు ఒకసారి చూడండి, రిలీజ్ క్రిప్టో పైన క్లిక్ అయితే చేయండి. ఇక డన్ పైన క్లిక్ చేయండి. రిలీజ్ క్రిప్టో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక మళ్ళీ మీరు స్క్రీన్ షాట్ పెట్టాలి, కన్ఫర్మ్ వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళు కూడా. ఇక విధంగా తన వచ్చిన పేమెంట్ మీరు ఓపెన్ చేసేసి ఆ స్క్రీన్ షాట్ అనేది ఆ పర్సన్కి అయితే మీరు పర్మిషన్ ఆలో ఇచ్చేసి మీరు పెట్టండి. ఓకేనా, ఇక నేను స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేసేసి కరిగిలీ స్క్రిప్టో పైన క్లిక్ అయితే చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఆర్డర్ మీరు పాజిటివ్ నెగిటివ్ అనేది ఈ విధంగా మీరు సబ్మిట్ అయితే చేయాలి. ఓకేనా, ఈ విధంగా మీరు రివ్యూ సబ్మిట్ అయితే చేసి కన్సల్ట్ అయితే పెట్టండి. సో ఈ విధంగా మీరు బై అండ్ సేల్ అయితే చేయాలి. చార్ట్ అయితే చూడండి, ఆర్డర్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా బై అండ్ సేల్కి అయితే మన ప్రొఫైల్ ఫోటో కూడా పెట్టుకుంటారు, పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే గైస్, ఇప్పుడు మీకు బ్యాంక్ డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ మళ్ళీ పీటుపీ రేటింగ్లో వెళ్ళండి, ప్రొఫైల్లో వెళ్ళండి. అంటే మీరు ఫోన్పే కాదు బ్రదర్, మాకు వేరే విధంగా కావాలంటే మళ్ళీ పేమెంట్లో వెళ్ళేసి మీరు ఇక మళ్ళీ మీరు ప్లస్ సింబల్ వెళ్ళేసి, అండ్ ఇక్కడ అంటే మీరు కేవైసీ చేసిన బ్యాంక్ ఆధార్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలా, ఎంపీస్ కావాలా, ఫోన్ పేటిఎం, ఫోన్పే, యూపీఐ, ఇవన్నీ మీరు మ్యాక్సిమం అయితే ఫోన్పే యూపీఐ పెట్టుకోండి. అది కూడా ఫోన్పే యూపీఐ లేకపోతే గూగుల్ పే యూపీఐ, పేటిఎం అయితే పెట్టకండి, ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి. అవి రిజిస్ట్రేషన్ అయిపోయిందో చూద్దాం, మళ్ళీ ఏమైనా ఆప్షన్స్ వస్తే వేరే వీడియో ఏమైనా టాస్క్ అది చేద్దాం. ప్రజెంట్ మీకు చెప్పాను బై అండ్ సేల్ కవర్ అయిపోయింది, అండ్ వచ్చిన మనీని, సో ఇక్కడ వచ్చిన యూసిడిటీని ఎలా వేరే కాయిన్లో బిఎన్బి అయినా యూసిడిటీ తెచ్చుకోండి ఫస్ట్, ఏ కాయిన్ అయినా ఒక $3 తెచ్చుకున్న తర్వాత దాన్ని మీరు ఏ కాయిన్లో అయినా మీరు టీఆర్ఎస్ కానీ, మ్యాటిక్ కానీ, బిఎన్బి కానీ, సంథింగ్ ఏ కాయిన్ అయినా మీరు ట్రేడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఫండింగ్ తెచ్చుకోండి, విత్డ్రా పాయింట్ నెట్వర్క్ అయితే మీరు సెలెక్ట్ చేసి చూసుకోండి, మీ ఇష్టం ఎక్కడ సెండ్ చేసుకుంటారని చూసి చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇది గైస్. ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో కామెంట్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అప్ అయింది. ప్రజెంట్ మీకు బై అండ్ సేల్ కవర్ అయిపోయింది, ట్రేడింగ్ కూడా విత్డ్రా ప్రాసెస్ కూడా చెప్పేశాను. సో వచ్చిన ఎలా మనీ తెచ్చుకోవాలి, ఇక్కడ నుంచి ఎక్స్చేంజ్ ఎలా సెండ్ చేసుకోవాలి కూడా మీకు అది మీరు చేసుకున్న ట్రేడింగ్ దాన్ని బట్టి ఉంటుంది, అంటే మీరు ట్రాన్సాక్షన్ బట్టి ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు ఇంతే గైస్, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో కామెంట్, అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అప్ అయితే అవ్వండి.